ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు గాని ప్రజా ప్రతినిధులకు గాని ప్రతిపక్ష నాయకులకి స్వతంత్రం లేకకుండా ఎక్కడ పడితే అక్కడ అద్దంకాలు జాతీయ కార్యదేశైన ఒక ప్రతిపక్ష నాయకుడి కొడుకు మాజీ మంత్రులు పాదయాత్ర చేయబట్టిన 16 రోజుల నుంచి దాదాపుగా 200 దగ్గర దగ్గరలో చేరిన పాదయాత్రలో కిలోమీటర్లో ప్రతి రోజు ఏ రోజైతే గత నెల 27వ తారీఖు ఏ రోజైతే స్టార్ట్ చేసినాడో అప్పటి నుంచి ఏదో ఒక అడ్డంకి బస్సులు సీజ్ చేస్తారు ప్రచార రథాలు సీజ్ చేస్తారు మీకు అనుమతి లేదంటారు అనుమతి తీసుకోవాలంటారు అనుమతి తీసుకోవాలనుకుంటే అనుమతి ఇరు ఇంత దారుణంగా వన్ సైడ్ చేసి పోలీసులు ఎందుకు ఇంత అరాచకంగా చేస్తున్నారు అనేది కూడా అర్థం కాకపోను పోలీసులు ఒకటే చేయండి కండవా కప్పుకోండి ఆ డ్రెస్ తీసేసి ఆ పోలీస్ డ్రెస్ కూడా వాల్యూ పోతుంది మీరు చేసే పనులకు మీకు ఇస్తాండేది పెద్దరెడ్డి జీతాలు ఇవ్వట్లేదు జగన్ మోహన్ రెడ్డి జీతాలు ఇవ్వట్లేదు సజ్జల రామకృష్ణారెడ్డి ఏమని ఇస్తున్నాడు అనుకుంటారా లేకపోతే విజయసాయి రెడ్డి ఏమని ఇస్తున్నారు అనుకుంటారా ప్రజల సొమ్ముతో మీరు అనుభవించి పోలీసులు ఒక పార్టీకి కొమ్ము కాయడం ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం నేను ఒకరు ఇద్దరు అత్యుత్సాహం చూపిస్తున్నారు అయ్యా మీకు దయచేసి చెప్తున్నాను ఈరోజు మీరు ఆ కాకి డ్రెస్ తీసేయండి కండవా వేసుకోండి మీకు అంత ప్రేమ ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద అంత ఆమోదం ఉంటే కండవా వేసుకుంటారో డ్రెస్ వేసుకుంటారో లేకపోతే పెయింటింగ్ కొట్టుకొని వస్తారో చూడండి ఆ డ్రెస్సుకు వాల్యూ ఇవ్వండి ఎందుకు ఆ డ్రెస్ ముసుకులో వచ్చి మా నాయకుడిని అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు రకరకాలుగా వేధిస్తున్నారు మైక్ తీసుకుంటారు ఈరోజు మైక్ తీసేసుకుంటారా రోంతన్న సిగ్గు శరం ఉండాల వైసీపీ నాయకులకు మంత్రులు మాట్లాడతారు రకరకాలుగా మాట్లాడుతున్నారు మంత్రులు పాదయాత్ర చేస్తే మాకేమి ఈ బ్లూ మీడియాలో జనాలే రాలేదంటారు పాదయాత్రకి జనాలే రాలేదు మంత్రులు ఏమో పాదయాత్ర చేసుకుంటే మాకేమి భయమా మరి ఎందుకు ఇన్ని అడ్డంకాలు సృష్టిస్తున్నారు ఏ ఉద్దేశంతో అడ్డంకాలు సృష్టిస్తున్నారు అనేది అర్థం కావడం లేదు ప్రజలు స్వసంతంగా పాదయాత్రకి వచ్చి సంఘీభావం తెలుపుతుంటే సమస్యలు కనుక్కుంటుంటే ఎక్కడ నీ దొల్లతనం బయటపడుతుందనే భయంతో నీకు ఎక్కడో భయం ఉంది నువ్వు బయటికి రాకపోకుండా నీ శంషావాలతో ఇష్టం వచ్చినట్లు చేపిస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో మంచి మంచోళ్ళు కూడా పాదయాత్ర చేశారు అలా పోతే మీరు కూడా పాదయాత్ర చేశారు ఆ రోజు మా నాయకుడు అనుకోయింటే ఈరోజు మీరు ఈ విధంగా పాదయాత్ర చేసి మీరు అధికారంలో రాగలరా ఎందుకు ఇంత భయంతో నువ్వు ఇది చేస్తున్నావు అనేది కూడా ప్రజలు భయభ్రాంతులను చేస్తున్నావు ఒక మాజీ మంత్రి పాదయాత్ర చేస్తుంటే యువగాలం పేరుతో అతనికే ఇన్ని అడ్డంకాలు సృష్టిస్తుంటే సామాన్య మానవుడు ఎవరికి చెప్పుకోవాలా పోలీసులను అడ్డం పెట్టుకొని నువ్వు ఏ విధమైన రాజకీయం చేయడం కూడా ఇది మంచిది కాదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం మేము చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం మాఫియా చేస్తున్న పెద్దరెడ్డి కూడా ఒకటే హెచ్చరిస్తున్నాం నువ్వు ఎన్ని అడ్డంకాలు సృష్టించినా తెర మీద ఎన్ని నాటకాలు ఆడినా యువగలం ఆగదు పాదయాత్ర కూడా ఆగదు ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి మీడియా ద్వారా గుండా వైసీపీ నాయకులకు అందరికీ తెలియజేస్తున్నాను మీ నాయకులు నెల్లూరులో ఆదార ప్రభాకర్ రెడ్డి మైక్ తీసుకొని మాట్లాడలేదా నిన్నటి రోజు
కేతి రెడ్డి వెంకటరామ్ రెడ్డి మాట్లాడలేదా నిన్నటి రోజు? అంటే మీ నాయకులకు ఒక రూలు, మా నాయకులకు ఒక రూలా? ఎక్కడ పోతుంది ఈ రాజ్యం? ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం, ఉగ్రవాదంలో ఉన్నామా? ఒక షాడిస్గా బిహేవ్ చేస్తున్నారు. ఇది ఇది మంచి పద్ధతే కాదు. అసలు ఒక పక్క జీతాలు ఇలేక ఉద్యోగస్తులు తిప్పలు పడుతుంటే, ఒక పక్క నవరత్నాల పేరుతో సరిగ్గా అందక ప్రజలు ఇబ్బంది పడుతుంటే, కరెంటు బిల్లులు పెంచేసి, నిత్యావసరాలు పెంచేసి, గ్యాస్ పెంచేసి, పెట్రోలు డీజలు పెంచేసి నీ ఇష్టం వచ్చినట్లుగా తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని పబ్జి ఆడుకుంటూ ప్రజలు బాగోగులు పట్టించుకోకుండా వాళ్ళు ఎక్కడ అడ్డం వస్తారనే ఉద్దేశంతో పరదాలు కట్టుకొని నువ్వు మీటింగ్లు చెప్పేటోనివి, ఎందుకు ఇంత భయపడుతున్నావు అనేది కూడా మాకు అర్థం కావడంలా. ఇవన్నీ తెలియజేస్తారు మరి. పాదయాత్రలో ప్రతి ఒక్కరూ, ప్రతి ప్రజలకు, ప్రతి నాయకుడికి స్వతంత్రం ఉంటుంది. ఇవన్నీ బయటపడతాయనే ఉద్దేశంతోనే నువ్వు ఇంత దారుణానికి ఊడగడుతున్నావు. ఇది మంచి పద్ధతి కాదు జగన్ రెడ్డి గారు. ఇంకా నీకు ఎక్కువ రోజులు కూడా లేదు మహా అంటే, ఇంకొక 6 నెలలు సంవత్సరం. నీ లిక్కర్ స్కామ్ బయటపడింది, మీ చిన్నాయన హత్య కేసు బయటపడింది, ఇంకా నువ్వు తప్పించుకోలేవు, నువ్వు జైలుకే. ప్రతి రాష్ట్రాలలోనూ స్వతంత్రంగా వాళ్ళకి ఓపిక ఉంటే, పాదయాత్ర చేసుకుంటే దానికి ప్రతి రాష్ట్రంలోనూ హక్కు ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు పక్క రాష్ట్రంలో, మీ చెల్లెలు చెర్మిల గారు చేసినారు, నీ తండ్రి చేసినాడు, నువ్వు చేసినావు. ఎప్పుడు ఈ విధంగా అడ్డంకాలు ఎక్కడ ఎవరు సృష్టించరు కూడా. ఎందుకు నువ్వు సృష్టించుకుంటున్నావంటే, నువ్వు ఎందుకు అల్లరి లేపాలనుకుంటున్నావంటే, ఎందుకు ప్రాంతాలు స్విచ్ పెట్టాలనుకుంటున్నావంటే, నువ్వు నీ తప్పుదాల వల్ల మైండ్ గేమ్ ఆడుతున్నావు, నువ్వు ప్రజల్ని మబ్బు పెడుతున్నావు, నువ్వు డైవర్ట్ చేస్తున్నావు, నువ్వు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నావు నువ్వు. ఇది మంచి పద్ధతి కాదండి. ఒకటే హెచ్చరిస్తున్నాం మేము, లోకేష్ బాబు పాదయాత్ర ఎన్ని అడ్డంకాలు సృష్టించినా, ఎన్ని సమస్యలు సృష్టించినా, ఎవరి దారాగుండైనా సరే ప్రజలు మా పక్కున్నారు. ప్రజలు తలుచుకుంటే ప్రభుత్వాలు కాదు కదా, ప్రభుత్వ అధికారులు కాదు కదా, ఎవరైనా భూస్థాపం కావాల్సిందే. చరమగీత పట్టిస్తారు, ప్రజలని రెచ్చగొట్టద్దండి, మంచి పద్ధతి కాదు. మీకు ఆనాడే చెప్పినాం, మహా అంటే పోలీసులు 2 లక్షలు ఉంటారో 1 లక్షలు ఉంటారో, 60 లక్షల మంది సైన్యం ఉంది ఈ పక్క, పసుపు సైన్యం. కార్యకర్తలు కన్నెర్రగా చేసినారంటే ఊర్చకపోయే రోజులు మీకు దగ్గర పడ్డాయని చెప్పేసి ఈరోజు మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇది మంచి పద్ధతి కాదు, మంచి ధోరణి కాదు. స్వసంతంగా ప్రజల్లోకి పోనీయండి, అడ్డంకాలు సృష్టించద్దండి. మీరు ఏదో అభివృద్ధి చేశాం మేము, నవరత్నాలు నీటిగా అందిస్తున్నాము, గడప గడపకి వెళ్ళి మీ నాయకులు భజన కొడుతున్నారు. నీకు అంత అభివృద్ధి చేసి, అంత మంచి పని చేసి ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డి అంత నాయకుడు ప్రపంచంలోనే లేడని మీ వాళ్ళు భజన కొడుతున్నారు కదా, మరి ఎందుకు భయపడుతున్నావు నువ్వు? పాదయాత్ర ఒక యువకుడు చేస్తుంటే ఎందుకు భయపడుతున్నావు నువ్వు? తండోపతండోపలుగా వస్తున్న ప్రజలను చూసి భయపడుతున్నావా? నీ బండారం అంతా బయట పెడుతున్న దానికి భయపడుతున్నావా? ఈరోజు ఆల్రెడీ నీకు దగ్గర దగ్గర 30 చిలుకు అక్రమ కేసులున్నాయి నీ మీద. ఆ రోజు ఒక ఛాన్సు కాళ్ళు పట్టుకొని, ముద్దులు పెట్టి, కౌలించుకొని, మోసం చేసి, అబద్ధాలతో నువ్వు ఈరోజు అధికారంలోకి వచ్చావు. అందుకే నీకు భయం పడుతున్నావు. ఏ రకంగా అది అక్రమంగా నువ్వు అధికారంలోకి వచ్చినావు కాబట్టే భయపడుతున్నావు. ప్రజల్ని వంచి నువ్వు మోసం చేసి అబద్ధాలతో వచ్చినావు కాబట్టే భయపడుతున్నావు. నీకి నీ నాయకులకి భయం చుట్టుకుంది.
2024లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే సీఎం మీ అరాచకాలన్నీ లిస్ట్ రాసి పెట్టుకుంటున్నాము ఇంక్లూడింగ్ పోలీసులతో సహా మీరు ఎక్కడ తప్పించుకోలేరు మంచి పరిపాలన అందించి 2024లో అభివృద్ధి అయితేనేమి లాండ్ ఆర్డర్ అయితేనేమి మహిళల రక్షణ అయితేనేమి ఇవన్నీ ఒక చంద్రబాబు నాయుడితోనే అయితాయి అని చెప్పేసి మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాను మేలుకోండి ప్రజల్లారా మేధావుల్లారా ఉద్యోగ సంఘల్లారా పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు మన రాష్ట్రంలో వీళ్ళంతా ఏ రకంగా పోతుంది స్వతంత్రంగా పాదయాత్ర కూడా చేయనీయలేకపోతున్నారంటే ఎంత దరిద్రంగా మన రాష్ట్రం దిగజారుతుందంటే ఈ రోజు ప్రతి ఒక్కరూ ఆలోచించాల ఆలోచించి ఇప్పుడున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధానంగా యువత కంకణం కట్టుకొని ముందుకు పోవాలని చెప్పేసి మీడియా ద్వారా గుండా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నానని చెప్పేసి